చందమామ కథ వస్త్రలోభం ఈ కథను రాసిన వారు ఎం కామేశ్వరరావు అలివేలు అనంతయ్య భార్యాభర్తలు అనంతయ్య తిండి కోసం ఎంతైనా ఖర్చు పెడతాడు కానీ బట్టలకు ఖర్చు పెట్టడు అలివేలు ఇందుకు విడ్డూరం వంటింట్లో ఏం తిన్నా నలుగురి ముందు బాగా కనపడాలన్నది ఆమె ఉద్దేశం భర్త కొనిపెట్టడు కనుక ఆమె పుట్టింటి నుంచి సంవత్సరానికి ఆరు చీరలు తెప్పించుకునేది అనంతయ్య చిరిగిన బట్టలనే కట్టుకొని వాటినే కుట్టించుకొని వాడుతూ ఉండేవాడు అనంతయ్య దగ్గర ఉన్న బట్టల్లోకెల్లా అతి పురాతమైనది ఒక గల్ల గావంచా ఆ అభిమానం కొద్దీ పేలికలైన ఆ గావంచాను వదులుకోలేదు అనంతయ్య తన భర్త ఆ చిరుగుల గావంచా కట్టుకొని నలుగురి మధ్య తిరుగుతూ ఉంటే అలివేలుకు తల తీసేసినట్టుగా ఉండేది రోజు భార్యాభర్తలిద్దరూ ఆ గల్ల గావంచా గురించి తగులాడుకునేవారు ఒకనాడు అనంతయ్య స్నానం చేసి తన గావంచాను ఉతికి గాలికి ఎగిరిపోతుందని దాన్ని ఇంట్లో ఆరవేయటానికని తెచ్చాడు అప్పుడే అలివేలు వంటింట్లో నుంచి వచ్చి మా అక్క వస్తానని కబురు చేసింది నా పూసల సంచి పూసలు కొన్ని ఊడిపోయాయి పట్నం తీసుకుపోయి అల్లించుకురా ఆ దిక్కుమాలిన గావంచ ఊరవతల పారే మా అక్క చూస్తే నవ్వుతుంది అని అన్నది అనంతయ్య భార్య మాటలు వినిపించుకోకుండా గావంచాను దండెం మీద ఆరేస్తూ నీ పూసల సంచి బాగు చేయించటమేనా నాకు పని అని అడిగాడు అలివేలుకు కోపం ముంచుకొచ్చి గావంచాను లాక్కొని పెరట్లోకి విసిరేసి ఆ గావంచా ఇంట్లో ఆరవేస్తే ఇల్లంతా కుళ్ళు కంపు అని అన్నది అనంతయ్య ఆ గావంచాను మళ్ళీ తడిపి పిండి వీధి కటకటాల్లో ఆరేశాడు అతను భోజనం చేసి కోమటి వద్ద పద్దులు రాయడానికి వెళ్ళిపోయినాక అలివేలు ఆ గావంచాను తన అక్క వచ్చేలోగా ఎలా వదిలించుకోవటమా అని ఆలోచించసాగింది ఎండవేళ దారి వెంట నడిచిపోతూ ఒక ముసలి బిచ్చగాడు ఆమెకు కనిపించాడు ఆమె వాణ్ణి పిలిచి ఆ గావంచా పట్టుకోపోమని అన్నది ఆ బిచ్చగాడు గావంచాకేసి చేదరించుకుంటూ చూసి ఈ కుళ్ళు బట్ట నాకు దేనికి అంటూ పోబోయాడు బాబాబు ఒక రూపాయి ఇస్తాను గాన్ని దాన్ని పట్టుకుపో అని అలివేలు వాణ్ణి బ్రతిమాలింది బిచ్చగాడు ఒక రూపాయి పుచ్చుకొని ఆ గావంచా పట్టుకుని పోయాడు అనంతయ్య ఆ సాయంత్రం ఇంటికి వస్తుండగా ఆ బిచ్చగాడు కనిపించాడు వాడి భుజం మీద తన చిరుగుల గావంచా ఉన్నది అనంతయ్య ఆవేశంతో బిచ్చగాడి పీక పట్టుకొని దొంగపీనుగా నిక్షేపంలాంటి నా గావంచా దొంగలిస్తావా అని అన్నాడు చాలు చాలే కానీ లేవయ్యా ఎవరో ఇల్లాలు వద్దంటుంటే బలవంతంగా నాకు దీన్ని అంతగట్టింది అని బిచ్చగాడు విసురుగా తన దారిన పోయాడు అనంతయ్య అంతకన్నా విసురుగా తన ఇంటికేసి నడిచాడు గుడికి వెళుతూ అలివేలు అతనికి దారిలో ఎదురయింది ఏమే నా గావంచా బిచ్చగాడికిచ్చావా అని అనంతయ్య అలివేలును అడిగాడు అవును అది విరగడైనందుకు దేవుడికి కొబ్బరికాయ కొట్టబోతున్నాను అనేసి అలివేలు వెళ్ళిపోయింది అనంతయ్య కోపంతో పళ్ళు పటపటా కొరికాడు ఎలాగైనా ఆ గావంచా తిరిగి తెచ్చుకోవాలని నిశ్చయించుకొని అనంతయ్య ఇంటికి పోయి గోడకు తగిలించి ఉన్న పూసల సంచి తీసుకొని పొరిగింటి పుల్లమ్మతో అలివేలు వస్తే పూసల సంచి అల్లించటానికి పట్నం వెళ్ళానని చెప్పండి అని చెప్పి బయలుదేరాడు అనంతయ్య నలుగురిని వాకబ్బు చేయగా ఆ బిచ్చగాడు ఊరి చివర ఉన్న మర్రి చెట్టు కింద ఉంటున్నాడని తెలిసింది అతను అక్కడికి వెళ్ళేసరికి బిచ్చగాడు ఇంకా వచ్చి చేరలేదు వాడి గుడ్డి పెళ్ళాం చెట్టు మొదలకు చేరిగిలబడి కూర్చొని ఉన్నది ఆమె పక్కన పాత అతుకుల సంచి దాని నిండా గుడ్డ పీలికలు ఉన్నాయి ఆమె చేతిలో ఒక చింతబరికి ఉన్నది అనంతయ్య దగ్గరగా వచ్చేసరికి గుడ్డిది అతని కాలి మీద బరికితో కొట్టి ఎవడివిరా నువ్వు గుడ్డిదాన్ని కదా అని ఏదన్నా పట్టుకుపోదామని అనుకుంటున్నావా అని అన్నది అనంతయ్య బాధతో మూలుగుతూ నీ మొగుడి కోసం వచ్చాను అని అన్నాడు అయితే చీకటి పడ్డాకరా అన్నది గుడ్డిది అనంతయ్య వెళ్ళినట్టే వెళ్ళి వెనకవైపుగా వచ్చి అతి జాగ్రత్తగా మర్రి చెట్టు ఎక్కి కూర్చున్నాడు చీకటిపడి బిచ్చగాడు వచ్చి ఈ దరిద్రపు గావాంచా దొరికిన వేళా విశేషం ఏమిటో కానీ రోజు దొరికే దానిలో ఈ పూట సగం కూడా దొరకలేదు అంటూ వాడు అనంతయ్య గావాంచాని పేలికలున్న సంచిలో కుక్కేశాడు అనంతయ్య మనస్సు చివుక్కుమన్నది తరువాత బిచ్చగాడు వంట చేసి తాను తన భార్య తిని అర్ధరాత్రి దాకా ఏవో పదాలు పాడుకొని పడుకున్నారు వాళ్ళు మంచి నిద్రలో ఉన్నట్టు రూఢీ చేసుకొని అనంతయ్య చెట్టు దిగబోతుండగా ఇద్దరు దొంగలు ఆ చెట్టు సమీపానికి వచ్చి ఏదో రహస్యంగా మాట్లాడుకుంటున్నారు ఎక్కడ దద్దాం అని అన్నాడు ఒకడు ఈ గుడ్డల సంచిలో దాద్దాం చలికాలం వచ్చేదాకా అందులో నుంచి వాళ్ళు గుడ్డల్ని బయటికి తీయరు అన్నాడు రెండోవాడు తరువాత దొంగలిద్దరూ చెట్టు కింద చీకట్లో పడి వచ్చి బిచ్చగాడి గుడ్డ పీలికల సంచి తీసి అందులో ఏదో దాచి వెళ్ళిపోయారు వారు పారిపోతున్న అలికిడికి గుడ్డిది లేచి ఎవర్రా వాళ్ళు అని అడిగి సంచిని తడివి తీసుకొని తలకింద పెట్టుకొని మళ్ళీ పడుకుంది దొంగలు భయపడినట్టు అటుగా ఎవరూ రాలేదు బిచ్చగాళ్ల సంచిలో తన గావంచాతో పాటు దొంగలు దాచింది కూడా ఉండటం చేత అనంతయ్యకు ఆ సంచిని తనది చేసుకోవాలని అనిపించింది తెల్లవారగానే అతను చెట్టు దిగి బిచ్చగాడి దగ్గరకు వచ్చి నీ దగ్గర ఉన్న పాత బట్టలు మూట ఇస్తావా ఇల్లు అలకడానికి అలుకుగుడ్డల కోసం చాలా ఇబ్బందిగా ఉన్నది అని అన్నాడు ఇవ్వను అన్నాడు బిచ్చగాడు ఖచ్చితంగా దానికి బదులుగా ఈ పూసల సంచి తీసుకో అన్నాడు అనంతయ్య గుడ్డిది పూసల సంచిని తడిమి చూసి ముచ్చటపడి బట్టల మూట ఇచ్చేయ్ ఇచ్చేయ్ అన్నది మొగుడితో గుడ్డివాడు ఇచ్చిన సంచిని చంకలో పెట్టుకొని అనంతయ్య ఆనందంగా ఇల్లు చేరుకున్నాడు రాత్రంతా ఎక్కడ ఉన్నావు నా పూసల సంచి ఏది అని అలివేలు అనంతయ్యను చూడగానే అడిగింది నీ పూసల సంచి ఇచ్చి ఇది పుచ్చుకున్నాను అంటూ అనంతయ్య బిచ్చగాళ్ళ సంచి చూపాడు నీ మొహం తగలయ్యా ఎంత పని చేశావు చంద్రహారం తెగితే నిన్న సాయంత్రం ఆ సంచిలో వేశాను అది కూడా అతుకు పెట్టించుకు రమ్మందామని అనుకున్నాను ఆ సంచి ఇచ్చేసి మరిన్ని కుళ్ళుగుడ్డలు తెచ్చావా అంటూ అలివేలు ముగుడి చేతి నుంచి సంచిని విసురుగా లాగేసి వీధిలోకి గిరాటు వేసింది ఆ విసురుకు సంచిలో ఉన్న బట్టలన్నీ బయటపడ్డాయి వాటితో పాటు దొంగలు దాచిన కత్తి కూడా బయటపడింది ఆ కత్తి మీద రక్తం మరకలు ఉన్నాయి దొంగలు ఆరాత్రే ఎవరినో హత్య చేసి కత్తిని ఆ సంచిలో దాచి వెళ్ళిపోయారు వీధిలో జనం పోగయ్యారు త్వరలోనే రక్షక భటులు వచ్చి ఆ కత్తిని అనంతయ్యను పట్టుకుపోయి ఖైదులో పెట్టారు అనంతయ్య తాను నిర్దోషణని రుజువు చేసుకోవటానికి బోలెడంత డబ్బును ఖర్చయి తల ప్రాణం తోకకు వచ్చేంత పని అయింది ఇలా వస్త్రలోభం అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చింది అయితే లైక్ చేయండి ఇటువంటి మరెన్నో కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్